నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్జీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ముగిసిన పరిషత్ ఎన్నికలు, ఓటర్లలో వెలి నిలిచిన చైతన్యం, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు. రాష్ట్రానికి అదనంగా మరో కోటి డోసుల వ్యాక్సిన్, సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం జగన్. ఉధృతం కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం ఈ నెల 18న జాతీయ కార్మిక నేతలతో భారీ రైతు కార్మిక ప్రదర్శన మహాసభ నిర్వహిస్తామన్న నేతలు. తొమ్మిదేళ్ల తర్వాత జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశం, 33 అంశాలతో కూడిన అంశాలపై చర్చ. ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47.42% పోలింగ్ నమోదైంది. విశాఖ జిల్లాలో 55.29% నమోదు కావడం విశేషం. పరిషత్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు చైతన్యవంతులై ఓటు వేశారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి సీతారాంలు తమ స్వగ్రామమైన తమరాం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలో హోంమంత్రి మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొయ్యూరు మండలం సర్వన్నపాలెంలో అరకులోయ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చోడవరం మండలం అంబేరిపురం పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యం పటిష్టానికి స్థానిక సంస్థల ఎన్నికలు శక్తివంతమైనవని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసే పెద్ద ప్రక్రియలో ఓటు చాలా ముఖ్యమైనదని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పరిరక్షించడం కోసం అనేకమైనటువంటి సిస్టమ్స్ ఉన్నా ఓటు అన్నటువంటిది చాలా పెద్ద ప్రక్రియ. మోస్ట్ డెమోక్రాటిక్ సిస్టమ్లో ఈ ఓటింగ్ అన్నటువంటిది జరుగుతున్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా యథేచ్ఛగా వారు ఓటు వాళ్ళు వేసుకొని చెప్పే తీర్పుకే అత్యంత ప్రాధాన్యత, ప్రాథమికమైనటువంటి గురుతరమైన ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ఉంది. కాబట్టి దీంట్లో ఈవేళ అందులో స్థానిక సంస్థలు ఇప్పుడు జనరల్గా మనకి పార్లమెంటుకు లేదు శాసనసభ సభ్యత్వానికి ఎన్నికలు జరిగేటప్పుడు అది ఒక నేషనల్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నది, ఇది కూడా అదే దాని కాదండి. కానీ దాని తాలూకా పరిణామాలు ఆ వ్యవస్థ ప్రాధాన్యతలు లేవు. ఇవాళ స్థానిక సంస్థలు ఇంకా శక్తివంతమైనటువంటి వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసే వ్యవస్థ. దానికి ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తీర్పు చెబుతున్నారు. దానికి ఫ్రీ స్టైల్గా ఓటు జరగాలన్నటువంటిదే ఇది. మొట్టమొదటి నుంచి నేనైతే దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఫ్రీ స్టైల్ ఆఫ్ ఓటింగ్, ఎవరికి నచ్చినటువంటి రీతిలో వాళ్ళు ఓటు చేసుకునే దానికి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు ముగిసినట్లయింది. కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఫలితాలు వెలువడున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2558 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 6 మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 465 మంది, గుంటూరులో 399 మంది, విశాఖలో 290, విజయనగరం జిల్లాలో 46 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు పలువురు వైద్యాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏపీకి అదనంగా 1 కోటి డోసులు వ్యాక్సిన్స్ ను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. నిర్దిష్ట అర్హతలున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కర్నూలు వెళ్లి అక్కడ పరిస్థితిని తెలుసుకుంటామని చెప్పారు. జిల్లా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే అంతకుముందు కోవిడ్ మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఈ నివారణ కార్యక్రమాలు అమలు చేశామో అటువంటి కార్యక్రమాలు మళ్ళీ తిరిగి
మరి ప్రారంభం చేయడానికి ఒకవేళ కేసెస్ ఇంకా గనక ఉద్రతం అయ్యే పరిస్థితి వస్తే కనుక ముందుగానే అన్ని విధాలుగా కూడా సంసిద్ధంగా ఉండాలి దాన్ని ఎదుర్కొనడానికి ఆ పరిస్థితులను ఎదుర్కొనడానికి అన్న విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ముందుగా హాస్పిటల్ ప్రిపేర్నెస్ విషయంలో కూడా హాస్పిటల్స్ కూడా సిద్ధం చేసి మొత్తం అక్కడ ఎక్విప్మెంట్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి డాక్టర్స్ని కానీ స్టాఫ్ను కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ సిద్ధం చేసి ఉంచమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ఎక్కడైనా కోవిడ్ కేసెస్కి అంతకుముందు 104 కాల్ సెంటర్ ఏ విధంగా అయితే అందుబాటులో ఉండేదో అదేవిధంగా 104 కాల్ సెంటర్ను కూడా తిరిగి అంటే ఇప్పటికే అది ఫంక్షనింగ్లో ఉంది దాన్ని ఇంకా ఆ సిస్టమ్ను కూడా ఇంకా బలోపేతం చేసి ప్రజలకు ఇంకా ఎక్కువగా దాని ద్వారా సేవలు అందేలా కూడా మరి చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లు అవన్నీ కూడా దీంతోపాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా మరింత ఎక్కువగా దాంతోపాటు వ్యాక్సినేషన్ పైన కూడా వ్యాక్సినేషన్ కూడా మరింతగా విస్తృతంగా మరి ప్రజలకు ఇంకా చేరువగా తీసుకువెళ్ళటానికి కానీ ఇంకా ఇప్పటికే మరి గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్రామ స్థాయిలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరి అమలు చేయటం ప్రజలందరికీ కూడా తెలుసు ఆ కార్యక్రమాన్ని కూడా మరింత సమర్థవంతంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలని నిర్వహిస్తూనే మరింత సమర్థవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్ను కూడా మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమాలకి సంబంధించి ప్రజలందరినీ కూడా మరింత అప్రమత్తం చేస్తూ ప్రభుత్వ పరంగా కూడా మరి హాస్పిటల్ ప్రిపేర్నెస్ కానివ్వండి ఇతరత్ర కోవిడ్ని ఎదుర్కొనేటువంటి నివారణ కార్యక్రమాలు కానివ్వండి అన్నిటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి మరి ఒక కార్యాచరణను ఇవ్వటం జరిగింది కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మళ్లీ కార్యాచరణను ప్రభుత్వం అమలు చేయనుంది ఇప్పటికే ఉన్న 104 కాల్ సెంటర్లను మరింత పటిష్టం చేయనున్నారు రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్లో బెడ్స్ ను కూడా సిద్ధం చేస్తున్నారు విశాఖకు పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ప్రజా కార్మిక సంఘాలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న సంఘాలు ఈ నెల 18న బీచ్ రోడ్లో భారీ ఎత్తున కార్మిక రైతు ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించనున్నాయి ఢిల్లీలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జాతీయ నేతలు హాజరు కానున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపడుతున్న ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి బలిదానాల ద్వారా ఏర్పడ్డ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్న మోడీ సర్కారు నిర్ణయంపై వ్యతిరేకతలు దేశవ్యాప్తంగా పెలుబుకుతున్నాయి ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రజా కార్మిక సంఘాలు ఉద్యమానికి తారాస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రజా కార్మిక సంఘాలు ప్రభుత్వ రంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజా కళాకారులు ప్రదర్శించిన స్కిట్స్ ఆలోచింపజేశాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెట్టాం రండి కొనుక్కోండి కొనుక్కోండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెట్టాం 3 లక్షల కోట్ల నుంచి స్టీల్ ప్లాంట్ 30,000 కోట్లకి అమ్ముతున్నా చాలా చీప్ 3 లక్షల కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ 30,000 కోట్లకి అమ్ముతున్నాం రండి బలమైన పోరాటాల ద్వారా ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు ఇంటాక్ నేత మంత్రి రాజశేఖర్లు అన్నారు కార్పొరేట్ శక్తులకు జాతి సంపదను దోచిపెట్టడమే లక్ష్యంగా మోడీ సర్కారు పనిచేస్తోందని కార్మిక నేతలు మండిపడ్డారు ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు ప్లాంట్ ఈరోజు రాష్ట్రానికి దేశానికి కూడా అందరికి హక్కు అనేది ఉంది ప్రైవేట్ అన్న తర్వాత ఒకరో ఇద్దరు అది పోస్కో కావచ్చు లేకపోతే ఇంకో ప్రైవేట్ కంపెనీ కావచ్చు ఆ వ్యక్తుల యొక్క ఇష్టం ఇక్కడ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడ ఉండదు అలాగే ఉద్యోగులు ఇలా ఉండరు తెలిగిస్తారు వాడు లాభాలు కావడమే వాళ్ళ పదవ అందుకని ఈ పాలసీనే ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ గురించి కాదు రేపు 18వ తేదీన టికాయత్తో సహా దేశ రైతు నాయకులంతా వస్తున్నారు కార్మిక మొత్తం ఎల్ఐసి ఇన్సూరెన్స్ రైల్వే అన్ని రంగాలు ప్రైవేట్ చేయబోతున్నారు ఆ నాయకులు కూడా వస్తారు దేశంలో ఇది ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి కేంద్రం కాబోతోంది విశాఖపట్నం అటువంటి విధంగా ఈ పోరాటాన్ని మలుచుకోబోతా ఉన్నాం అటువంటి పెద్ద పెద్ద సభలు ఇంతవరకు జరిగినవన్నీ కూడా 1,000 మందితో 10,000 20,000 మందితో ప్రతి సభ కూడా జరిగింది రేపు ఇంకా కూడా పెద్ద ఎత్తున సభ నిండి జరుగుతుంది ఇప్పుడు
రెండో తేదీ నుంచి విశాఖపట్నం నగరంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకూడదని అలాగే ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని ఒక మంచి ఉద్దేశంతో విశాఖ నగరంలోని కార్మిక సంఘాలన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పరిరక్షణ పోరాటం ఏదైతే చేస్తుందో దానికి సంఘీభావంగా కార్యక్రమాలు సాగిస్తున్నాం. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశానికి ఒక తలమానికం లాంటి కర్మాగారం. ఈ కర్మాగారం ద్వారా వేలాది మంది మరి అందులో పనిచేస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు కానివ్వండి ఈ ప్రాంతం అంతా సశశాలంగా ఉందంటే కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా అమ్మేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల పూర్తిగా వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల 18న ఆర్కే బీచ్ రోడ్లో రైతు కార్మిక మహా ప్రదర్శన సభను నిర్వహించనున్నామని నేతలు తెలిపారు. ఢిల్లీ నుండి జాతీయ కార్మిక నేతలు పాల్గొంటారని చెప్పారు. మహావిశాఖ నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశానికి 33 అంశాలతో అజెండాను రూపొందించారు. పారిశుద్ధ్యం, అవుట్సోర్సింగ్, సిబ్బందిని కొనసాగించే నిర్ణయం, జ్ఞానాపురంలో ఎర్రగడ్డ పూడిక తీత, డంపింగ్ యార్డ్ను తరలించేందుకు పరిపాలనా పరమైన ఆమోదం, 50 కోట్ల వ్యయంతో ముడిసరిలో పార్కు అభివృద్ధి, పార్కింగ్ ఫీజుతో పాటు సంక్షేమం, రెవెన్యూ పరమైన అంశాలను అజెండాలో చేర్చారు. ఉగాది తర్వాత వార్డు పర్యటనలు నిర్వహించి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 98 మంది కార్పొరేటర్లతో తొలి కౌన్సిల్ సమావేశం కానుండటంతో కీలక తీర్మానాలు ఆమోదం కానున్నాయి. దేశ ప్రజలంతా కరోనా టీకా వేయించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ థియోడర్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఏకాదశి పర్వదినాన అనుకోకుండా స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశ ప్రజలంతా కరోనా బారిన పడకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఆన్ ది ఆస్పిషియస్ డే ఆఫ్ ఏకాదశి వి ఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ గ్రేట్ అండ్ గ్రేస్ఫుల్ మహాదర్శన్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. వి ప్రేడ్ ఫర్ విశ్వమంగళ్, విశ్వకళ్యాణ్, విశ్వశాంతి అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది మ్యాన్కైండ్ అండ్ చరాచర సృష్టి. స్పెసిఫికలీ డ్యూరింగ్ దిస్ కరోనా పెండమిక్ వి ప్రే గాడ్ వెంకటేశ్వర దట్ ఆల్ పీపుల్ షుడ్ గెట్ సద్బుద్ధి టు హ్యావ్ దేర్ వ్యాక్సినేషన్ అండ్ సేఫ్గార్డ్ themselves and safeguard the society. Headlines మరోసారి. రాష్ట్రంలో ముగిసిన పరిషత్ ఎన్నికలు, ఓటర్లలో వెలివిల్సిన చైతన్యం, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు. రాష్ట్రానికి అదనంగా మరో 1 కోటి డోసుల వ్యాక్సిన్, సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం జగన్. ఉధృతం కానున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం, ఈ నెల 18న జాతీయ కార్మిక నేతలతో భారీ రైతు కార్మిక ప్రదర్శన మహాసభ నిర్వహిస్తామన్న నేతలు. తొమ్మిదేళ్ల తర్వాత జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశం, 33 అంశాలతో కూడిన అంశాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.